నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులకు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దిశానిర్దేశం. తిరుపతిలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం. గోవిందనామ స్మరణలతో పులకించిన అలిపిరి సోపాన మార్గం. ఈ నెల 23 నుంచి తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు. ప్రయోగాత్మకంగా శ్రీ పద్మావతి దేవి మహారథం పరిశీలన. కార్తీక మాసోత్సవాలతో శోభిల్లుతున్న కపిలతీర్థం. సకల జనుల సంక్షేమార్థం కొనసాగుతున్న విశేష హోమాలు. ఉత్సవ కాంతులతో విరాజిల్లే కల్పవల్లి సిరుల తల్లి. అలమేలు మంగమ్మ కళ్యాణోత్సవ సేవలో శోభిల్లే స్వర్ణ సింహాసనం. విశేష కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం సమావేశ మందిరంలో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అంశగా శ్రీ పద్మావతి దేవి కలియుగంలో తిరుచానూరు క్షేత్రంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. శ్రీహరి పట్టపురాణిగా అనుగ్రహిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాలను టిటిడి తిరుమల శ్రీవారి తరహాలోనే నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం సమావేశ మందిరంలో టిటిడి జేఈఓ పి బసంత్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్పీ డాక్టర్ గుజారావు భూపాల్, టిటిడిలోని వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, రంగవల్లులు, క్యూ లైన్లు, బారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను త్వరితంగా పూర్తి చేయాలన్నారు. తిరుచానూరు ఆలయం పరిసర ప్రాంతాలతో పాటు తిరుపతి అలిపిరి ప్రధాన కూడలలో కట్అవుట్లు, విద్యుత్ అలంకరణలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పిఏ సిస్టమ్, ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలను భక్తులకు కనువిందు చేసేలా చేపట్టాలని ఆదేశించారు. శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను SVBC ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో గజవాహనం, స్వర్ణరథం, గరుడ వాహనం, పంచమి తీర్థం పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. టిటిడి ఇంజనీరింగ్, నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం సమన్వయంతో కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. పంచమి తీర్థం రోజున భక్తులందరికీ అన్నప్రసాదాలు అందేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేయాలని, మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ వేడుకలతో అలిపిరి పాదాల మండపం భక్తి పారవశ్యంతో పులకించింది.
ఇందులో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం అలిపిరి సోపాన మార్గం వద్ద దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన సుమారు 3,000 మంది కళాకారులచే భజనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మెట్లకు పూజలు నిర్వహించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో త్రైమాసిక అట్లోత్సవ కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున, దాస సాహిత్య ప్రాజెక్ట్ తరఫున ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఇది మహద్భాగ్యంగా మేము భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ మంత్రాలయం నుండి ఇక్కడ రావడం, ఉదయాన్నే ఈ భగవంతుని యొక్క నామ సంకీర్తనతో మారుమోగినటువంటి దివ్య స్థలంలో మెట్ల పూజను నిర్వహించి భక్తులను ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క విశేషతను వివరించి వారందరికీ పేరు పేరున దీవించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధానం అనేటువంటిది సమస్త హిందూ సముదాయానికి, మానవాళికి ఇదొక విశిష్టమైనటువంటి స్థలం. ఎందుకంటే ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి ఈ యొక్క సన్నిధానంలో కొలువు తీరి సమస్త ధర్మాన్ని కూడా ఆయన పరిరక్షిస్తున్నాడు. ఈ యొక్క దేవస్థానం తరపున జరిగేటువంటి విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు కానీ దేశ విదేశాల్లోనే మెప్పు పొందినటువంటి దివ్య క్షేత్రం ఇది. ఈ క్షేత్రం యొక్క పావిత్ర్యతను, అలాగే క్షేత్రం యొక్క విశిష్టతను, అలాగే పారిశుద్ధ్యాన్ని కాపాడి విశేషంగా క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారు చేస్తున్నారు. వారిని పేరు పేరున అధికారి అనధికారులు అందరిని కూడా పేరు పేరున అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మనం సంతోషంగా పాల్గొన్నామనేటువంటి విషయాన్ని తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆపై దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులు గోవిందనామ స్మరణలు చేస్తూ అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు పయనమయ్యారు. శేషాచల స్థానముల పాదపీఠంలో నెలవై ఉన్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసాన విశేష పూజ, హోమ మహోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా చండీ హోమం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో సకల శోభితురాలైన శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక అర్చనలు చేశారు. జపం, నిత్య హోమం, చండీ హోమం, నివేదన, మంత్ర, పుష్పం, హారతి తదితర క్రతువులను ఆకముక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీహరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో ఈ నెల 23 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుచానూరులో అమ్మవారి మహారథాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం 25 లక్షల నిధులతో ఈ మహారథానికి మరమ్మతులు చేపట్టింది. ఈ క్రమంలో మహారథం వద్ద శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు, అర్చకులు, భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ మహారథాన్ని లాగుతూ మాడవీధిలో ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపారు. శ్రీవారి భక్తితత్వ వ్యాప్తి, ధర్మ ప్రచారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ జనవరి నుంచి మరిన్ని విభిన్న, విలక్షణ, వినూత్నమైన భక్తిరసభరిత కార్యక్రమాలతో భక్తులను అలరిస్తుందని ఛానల్ చైర్మన్ డైరెక్టర్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో ఆయన ఉద్యోగులతో సమావేశమై పలు కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. ఇన్హౌస్ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తామని, నాణ్యమైన కార్యక్రమాల రూపకల్పనకు అందరూ కృషి చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో హెచ్డీ క్వాలిటీతో ఛానల్లో కార్యక్రమాలు ప్రసారమవుతాయన్నారు. ఛానల్ చైర్మన్ గా 100 రోజులు పూర్తి చేసుకుని ఉద్యోగులను పర్మనెంట్ చేసే దిశగా ముందుకు వెళుతున్న పృథ్వీరాజ్ బాలిరెడ్డిని ఈ సందర్భంగా ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తి ఛానల్లో అద్భుతంగా ఉండాలి. ఇక్కడ మేము పనిచేసే మా కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శక్తులు ఇవ్వాలి. వారు బ్రహ్మాండంగా ఉండాలి. వారిని పర్మనెంట్ చేసే దిశగా బాబా నీ ఆశీర్వాదం కావాలి. మొన్న కూడా
ఏదైతే కావాలో అవన్నీ తెప్పించుకున్నారు. మేము తీసుకెళ్ళి సీఎం గారికి ఇచ్చాం. అలాగే మళ్ళీ ఓఎస్డీ గారు పిలిపించారు. మళ్ళీ దానికి సంబంధించిన హెచ్ఆర్ పాలసీకి సంబంధించినవన్నీ తీసుకుని మళ్ళీ రీరైట్ చేసి రాయిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న నేను వారితోటి మాట్లాడటం జరిగింది. సార్, ఇలాగా ప్రమోషన్లు ఇచ్చాక మీరు హెచ్ఆర్ పాలసీ అనేది దాని ఇదైతే కొంచెం వారికి కూడా బాగుంటుందండి అని అంటే, పృథ్వీ గారు మీరు చెప్పిన నిర్ణయాన్ని కూడా మేము పరిగణలో తీసుకుంటాం, తీసుకుని దానికి తగ్గ విధంగానే ఆ హెచ్ఆర్ పాలసీ అనేది రూపకల్పన చేస్తాం. దాని మీద మీ చెప్పినటువంటి మాటలు అవి బాగున్నాయి. ఉద్యోగుల భద్రత కోసం మీరు అన్నారు కాబట్టి నేను పొద్దున్నే మనం ఇక్కడ వచ్చినందు ముందే అనిల్ అడ్మిన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి దోస్ హు ఆర్ సీకింగ్ ఫర్ ప్రమోషన్ వారందరికీ ఒక మాట చెప్పండి, హెచ్ఆర్ పాలసీ వచ్చినంత వలన మీకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు, మీ ప్రమోషన్ని ముందు పరిగణలో తీసుకుని దానికి అనుగుణంగా పాలసీ అనేది తయారు చేయండి, ఇది మా నా కోరిక కాదండి, మా ఉద్యోగులు బాగోగులు, మా కుటుంబం బాగుంటుంది ఇలా చేస్తే. లేకపోతే ఇప్పుడు పాలసీ వచ్చాక వేరే రకంగా వెళ్తాయి, మరలా వాళ్ళు 12 ఏళ్ళు ఎదురు అరణ్యవాసం, మళ్ళీ ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలా ఉంటుంది. అలా లేకుండా చక్కగా అందరినీ పరిగణలో తీసుకోండి అని చెప్పాం. ఆ నిర్ణయంగా మేము అడుగులేస్తామని చెప్పారు. సో అదొక మంచి శుభ పరిణామం. సో ఇంకా కార్యక్రమ వివరాలు వస్తే ప్రోగ్రామ్ నాణ్యత రావాలి, ఇంకా బెటర్ క్వాలిటీ రావాలి. మనం ఫ్యూచర్లో కూడా పిల్లర్స్గా వాడుకోవటానికి శాటిలైట్ కూడా ఇస్రోది మారుతున్నాయి మనవి, జనవరి ఫిబ్రవరి నుంచి దాని లైసెన్స్ కూడా అప్లై చేసాం. సో ఎస్డీ దీన్ని వెళ్తూ మన అది కూడా హెచ్డీలో వస్తుంది కాబట్టి, టెలికాస్ట్, హెచ్డీ కెమెరాస్, హెచ్డీ ఎడిట్ సూట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో మన కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు, ఆ హరిప్రియ దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరులో స్వతంత్ర లక్ష్మిగా వీరలక్ష్మిగా వెలుగొందుతున్న ఆ హరిపట్టపురానికి తిరుమల శ్రీవారి తరహాలోనే ఉత్సవాలు, ఊరేగింపులు, నిత్య పూజలు జరుగుతాయి. అందుకే అమ్మవారి సన్నిధి అణువణువు ఉత్సవ కాంతులను వెదజల్లుతుంటుంది. ఈ క్రమంలో అమ్మవారికి జరిగే నిత్య కళ్యాణోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది స్వర్ణ సింహాసనం. ఈ నెల 23వ తేదీ నుంచి తిరుచానూరు క్షేత్రంలో జరగనున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సిరుల తల్లి స్వర్ణ సింహాసనంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. మంచి ముత్యం, మేలి పగడం, పచ్చ కర్పూరం, పద్మావతీదేవి పూజకు పసిడి కలసం పెట్టరే అంటూ సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవిని భక్తులు మనసారా కీర్తించి పరవశిస్తారు. శ్రీహరి పట్టపురాణిగా, స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరులో కొలువైన నిత్యానుపాయిని అలమేలు మంగమ్మ, పద్మ సరోవరంలో బంగారు సహస్రదళ పద్మంలో శ్రీ మహావిష్ణువు ప్రార్థనకు సంతసించి ప్రత్యక్షమైన కరుణాంతరంగిణి పద్మావతీదేవి, భక్తిగా నమస్కరించిన ప్రతి భక్తుడిపై అనురాగపు జల్లులను సిరులుగా కురిపించే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి. అందుకే ఆ అమ్మ దర్శనం తిరుమల శ్రీవారి భక్తులకు మహద్భాగ్యం. ఇంకా చెప్పాలంటే హరిదేవేరి సిగ్గుల మొగ్గ అవుతుండగా శ్రీహరితో ఆ అమ్మకు జరిగే కళ్యాణోత్సవ సోయగాన్ని వీక్షించడం తమ జన్మజన్మల భాగ్యంగా భావిస్తారు భక్తులు. నేడే పెండ్లి వేడుక అంటూ అన్నమాచార్యులంతటి మహాభక్తులెందరో ఆ అమ్మ వైభవాన్ని, ఉత్సవ రమణీయతను, కళ్యాణోత్సవ ప్రాశస్త్యాన్ని వేణోళ్ళ కీర్తించారు. ఆధ్యాత్మిక భక్తి తరంగాల జల్లుల్లో తడిసి పరవశించారు. ఇక సామాన్య మానవులమైన మన మనోస్థితిని పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ శుభవేళ అదుపు చేయడం ఎవరి శక్యం కాదు. అందుకే నిత్యం తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తకోటి ఆ మధురోత్సవాన్ని తనివి తీరా తిలకించి భక్తి ప్రపత్తులతో అమ్మ కళ్యాణ వైభవంలో భాగస్వాములై ఆధ్యాత్మిక రససంద్రంలో మునకలేస్తుంటారు. ధగధగా మెరిసే ఆభరణాల వెలుగులకు మరింత వన్నెలద్దుతున్నట్లుండే బంగారు మేనిఛాయ వర్ణకాంతులతో ద్విగుణీకృత సౌందర్య శోభిత మందార మకరందాలను
ఒరచూపులతో శ్రీనివాసుడిపై వెదజల్లే అలమేలు మంగమ్మ దివ్య కటాక్ష వీక్షణం అద్భుతం. అందులోనూ టీటీడీ నూతనంగా తయారు చేసిన ప్రత్యేక స్వర్ణ సింహాసనంపై సిరుల తల్లి రాజవైభోగం చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో చెప్పడానికి సాధ్యపడదు. వేద మంత్రాలు మంగళధ్వనుల నడుమ ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండుగగా సాగే శ్రీ పద్మావతీదేవి కళ్యాణోత్సవం స్వర్ణ సింహాసన శోభతో మరింత రెట్టింపు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోందని చెప్పవచ్చు. దాదాపు 73,198 రూపాయల వ్యయంతో ఈ బంగారు సింహాసనాన్ని టీటీడీ రూపొందించింది. ఇందుకోసం 24 కారెట్ల 2 కేజీల 540 గ్రాముల బంగారం, 105 కేజీల 386 గ్రాముల రాగి, 10 కేజీల 185 గ్రాముల ఇత్తడిని వినియోగించారు. తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో నిత్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో బంగారు సింహాసనంపై భక్తిరసభరితంగా జరిగే శ్రీ పద్మావతీదేవి కళ్యాణోత్సవాన్ని ప్రపంచ నలుమూలల ఉన్న అమ్మవారి భక్తులు నయనానందకరంగా తిలకించి ఆనంద నందనోత్సాహంతో పులకిస్తుంటారు. తాము ఎక్కడ ఉన్నా స్వయంగా తిరుచానూరు అలమేలు మంగమ్మ సన్నిధిలోనే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నామనే మధురానుభూతికి లోనవుతుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4629, 0877-222-7777, 0877-222-3333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. నగరంలోని మల్లికార్జునగిరిలో గల శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బర్కత్పుర బాగ్లింగంపల్లిలోని రాఘవేంద్ర స్వామి మఠాలలో స్వామివారికి మధ్వ సంప్రదాయ రీతిలో పూజలు చేశారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. వాణినగర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ప్రత్యేకమైన రోజు కావడంతో గర్భాలయంలో త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామికి ఉత్తరావతారాలైన శ్రీ పాదవల్లభ, శ్రీ నరసింహ సరస్వతి మూలమూర్తులకు అర్చక స్వాములు ప్రాతకాల అభిషేకానంతరం పూలమాలలు, రుద్రాక్షలు, తులసి మాలలతో అలంకరణలు చేశారు. తరువాత అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు నివేదించారు. అలాగే బర్కత్పురలోని శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర మఠం దివ్యంగా శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలోని బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూల విరాట్టుకు అర్చక స్వాములు ప్రాతకాల అభిషేకాలు చేశారు. తరువాత స్వర్ణ కవచం, గులాబీ, మల్లెపూలతో గజమాలలు, పట్టు పీతాంబరాలు, తులసి మాలలతో అలంకరించారు. ఆ తరువాత మధ్వ సంప్రదాయ రీతిలో సహస్ర నామార్చనలు చేసి భక్తులు భగవన్నామస్మరణతో పాటు విజయదాసు గారి భాగవత భజనలు చేశారు. భక్తులు రాఘవేంద్ర స్వామిని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భాలయంలోని బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామికి అభిషేకానంతరం స్వర్ణ కవచంతో పాటు పలు రకాల పుష్పాలైన తులసి, చామంతి, గులాబీ మాలలతో విశేష అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో వెండి రథంలో మధ్వ సంప్రదాయ రీతిలో భాగవతోత్తముల్లో అగ్రగణ్యులైన శ్రీ విజయదాసు గారి చిత్రపటాన్ని ఉంచి గురునామస్మరణతో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి ప్రదక్షిణలు చేశారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో
భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవించి తరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీ అహోబిల మఠంలో మహామృత్యుంజయ సహిత ఆయుష్య హోమం, సర్పదోష, కుజదోష, సకల గ్రహదోష నివారణ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి కుంకుమార్చనలు చేసి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె గ్రామంలో వెలిసిన పార్వతీదేవి ఆలయ కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలు వైదిక క్రతువులను నిర్వహించాక హోమాది కార్యక్రమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ప్రధాన కలస జలంతో ఆలయ శిఖర కలసంపై సంప్రోక్షణ చేసి కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు నగరంలో వెలిసిన శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత పూజలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. మంగళకరంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించి ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆపై స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆంజనేయ సుతిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. అలాగే నెల్లూరు నగరంలో శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ అర్ధనారీశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా స్వామివారి గర్భాలయానికి అభిముఖంగా సహస్ర మృత్తికాలింగాలను ఏర్పాటు చేసి అర్చకులు వేదోక్తంగా రుద్రం పఠిస్తూ నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత పంచామృతాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీ అర్ధనారీశ్వర స్వామివారికి జరిగిన అభిషేకాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడప నగరంలో వెలిసిన శ్రీ రామాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో కొలువైన శ్రీ చంద్రశేఖర స్వామివారి దేవస్థానంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని పంచామృతాలు, పలు మంగళ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి బిల్వపత్రాలతో అర్చించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పరమశివుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం ఆద్యంతం అలరించింది. చెన్నైకు చెందిన ఘంటసాల పార్వతీ రవి బృందం చక్కటి హావభావాలు, అభినయంతో ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. మమ తాపమ పా గురుదేవా, మమ పాపమ పా గురుదేవా, మమ తాపమ పా గురుదేవా, మమ పాపమ పా గురుదేవా, మమ తాపమ పా గురుదేవా, మమ పాపమ పా గురుదేవా. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 61,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శన భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.